అసో మాజీ ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా కుమారుణ్ణి బ్యాంక్ లోన్ విషయంలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు కింది కోర్టు ఉత్తర్వుల మేరకు అదుపులోకి తీసుకున్నారు అయితే బ్యాంక్ లోనును ను అశోక్ చెల్లించాడని ఆ విషయాన్ని బ్యాంక్ అధికారులు కోర్టుకు తెలియజేయడంలో నిర్లక్ష్యంగా వహించారని అశోక్ సోదరుడు ఆరోపించారు బ్యాంక్ లోన్ డిఫాల్ట్ విషయంలో అసో మాజీ సీఎం కాంగ్రెస్ సీనియర్ నేత హితేశ్వర్ సైకియా కుమారుడు అశోక్ ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు అతన్ని ఇవాళ గౌహతిలోని సిబిఐ కోర్టులో హాజరుపరచనున్నారు వ్యాపారవేత్త అయిన అశోక్ సైకియాపై స్థానిక కోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టుకు హాజరు కాకపోవడంతో ఈ వారెంట్ జారీ అయింది దీంతో అశోక్ను అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారుల బృందం అతన్ని విచారణ జరిపింది ఆదివారం సాయంత్రం అశోక్ను సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారని అశోక్ సోదరుడు దేవవ్రత తెలిపారు అయితే అశోక్ను అరెస్ట్ చేశారా నిర్బంధించారా అన్నది తనకు తెలియదన్నారు అయితే ఇది చాలా పాత కేసన్న దేవవ్రత ఇటీవలే సెటిల్ అయిందన్నారు అయితే ఆ విషయాన్ని బ్యాంక్ అధికారులు కోర్టుకు చెప్పలేదన్నారు బ్యాంక్ అధికారులు చేసిన తప్పుకు తమ సోదరుడు బలయ్యాడని ఆరోపించారు దేవవ్రత అయితే దేవవ్రతపై కక్ష సాధింపునకు ఈ కేసే నిదర్శనమంటున్నారు కాంగ్రెస్ నేతలు అసోం స్టేట్ కోఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి అశోక్ సైకియా తొమ్మిది లక్షల రూపాయల లోన్ తీసుకున్నారు తిరిగి చెల్లించకపోవడంతో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయనపై కేసు నమోదైంది దీనిపై రెండు వేల ఒకటిలో విచారణ ప్రారంభించింది